అందరికి నమస్కారం. ముందుగా ఎస్ఎస్ఎఫ్ మీడియాకి స్వాగతం. ఎస్ఎస్ఎఫ్ మీడియా స్పోర్ట్స్ లో భాగంగా ఈరోజు మనతో పాటు 21st ఏషియన్ అథ్లెటిక్ మాస్టర్ అథ్లెటిక్ శ్యామలాదేవి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు అసలు అథ్లెటిక్ హర్డిల్స్ మీరు తీసుకున్నది హర్డిల్స్ కదా, హర్డిల్స్ లో మలేషియా అయితే వెళ్ళారు, దాంట్లో 6th ప్లేస్ అయితే కొట్టారు, అసలు ఎలా ఉంది మేడం అనుభవం? నేను మాస్టర్ అథ్లెటిక్స్ లో ఫస్ట్ స్టేట్ లో కర్నూలు జరిగినటువంటి ఆటల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించాము. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని నేషనల్స్ గుంటూరులో జరిగినాయి. గుంటూరులో జరిగిన నేషనల్స్ లో కూడా 400 మీటర్ హర్డిల్స్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు. తర్వాత అట్లాగే రిలేలో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. సో మామూలుగా హర్డిల్స్ అంటే అడ్డంకులు. మనకు నిత్య జీవితంలో ఏ విధంగా అయితే అడ్డంకులు ఉంటాయో, ప్రతి ఒక్క సమస్యను మనం ఏ విధంగా అయితే ఎదుర్కొంటూ మనం డైలీ లైఫ్ లో వెళ్ళిపోతామో, అదే విధంగా ఈ హర్డిల్స్ లు కూడా మనకి 400 ట్రాక్ లో ఒక 10 ఉంటాయి అన్నమాట. 10 ఉంటాయి. అవి కొంచెం 10-13 డిస్టెన్స్ తోటి మెయింటైన్ చేస్తూ మొత్తం 400 మీటర్ ట్రాక్ లో ఉంచుతారు. సో అక్కడ మనం దూక్కుంటూ పరిగెత్తుకుంటూ దూక్కుంటూ పోవాల్సి వస్తుంది. చాలా టఫ్ గా ఉంటుంది ఈ ఈవెంట్. నేను ఎందుకంటే ఈ ఈవెంట్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే, మన యూత్ ని ఫస్ట్ మన స్కూల్ స్టూడెంట్స్ అయితే యూత్ కూడా అట్రాక్ట్ అవడానికి, కొంచెం వాళ్ళు అవేర్నెస్ కలిగించడానికి, కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ అడ్రస్ తీసుకుని చేశాను. ఓకే మేడం. మేడం, అసలు స్పోర్ట్స్ లైఫ్ ఎలా ఉంటది? స్పోర్ట్స్ లైఫ్ ఇస్ బాగుంది నాకైతే. అవన్నీ కొన్ని ఇట్లా ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయ్యి పోవాలి కంపల్సరీగా. నేను నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఎట్లయినా నేను యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేస్తే చాలన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. కానీ కొంత స్ట్రగుల్స్ జరిగింది నా లైఫ్ లో, కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది నన్ను పోనీయకుండా అడ్డంకి అట్లా కూడా స్పోర్ట్స్ లైఫ్ లో నేను కొన్ని ఫేస్ చేశాను. నీచమైన రాజకీయాలు అయితే జరుగుతూ ఉంటాయి, అవన్నీ మీరు ఒడిదుడుకులు అనుకుని అంత దూరం వెళ్లారు, మన దేశానికే మంచి పేరు తీసుకొచ్చారు, ముందుగా హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. అలాగే మీరు పిల్లలు, మీ స్టూడెంట్స్ కూడా మీరు కోచింగ్ ఇస్తున్నారు కదా, మరి వాళ్ళు ఏ లెవెల్స్ లో ఉన్నారు? మా పిల్లలు కూడా నాలాగే నేను హర్డిల్స్ వాళ్ళకు కూడా చేయాలని ఉద్దేశంతో, ఎందుకంటే ఇవి రేర్, ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఉన్నారు, ప్లస్ ఎక్కువ మంది కూడా తెలియదు అనమాట. సో ఇలాంటి మనం చేయని డిఫరెంట్ గా చేద్దామన్న ఉద్దేశంతో ఈ వయసులో కూడా మనం చేస్తుంటే పిల్లలు మనం. మేడం, అసలే లేడీస్ హర్డిల్స్ చాలా హార్డ్ ఉంటాయి, మరి లేడీస్ మీకున్న ఫిట్నెస్ సరిపోతుందా? మాకున్న ఫిట్నెస్ సరిపోతుంది పిల్లలకి. సో నాతో పాటు వాళ్ళు కూడా వార్మప్ చేయటము, దీనికి సంబంధించిన వాళ్ళకి కొంచెం హాపింగ్ అలాంటివి మేము ప్రాక్టీస్ చేసి చిన్న చిన్నగా మనం 20 మీటర్ల దూరంతోనే కొంచెం కర్రలతో పట్టించి పిల్లల్ని స్లోగా సింపుల్ గా ముందు హై నీ యాక్షన్ కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము స్కిల్స్. అట్లా దూకుంటూ నేను దూకుతుంటే వాళ్ళు వెనక దూకుతూ నన్ను ఫాలో అవుతారు. అట్లా ఈవినింగ్ టైంలో కొంచెం పిల్లల చక్కగా ప్రాక్టీస్ చేయించి వాళ్ళని కూడా స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ చేసాము. మేడం, మీకు హర్డిల్ చేసేటప్పుడు ఏమైనా ఇంజురీస్ అయ్యాయా? ఇంజురీస్ అంటే ఆ త్రిబుల్ జంప్ కూడా చేశాను నేను. త్రిబుల్ జంప్ లో గోవా ఫస్ట్ నేషనల్ ఉమెన్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఫుల్ రెయినీ వర్షంగా ఉంది. సో అక్కడ కొంచెం స్లిప్ అయ్యి నేను పడటం జరిగింది. తర్వాత రిస్ట్ పైన కొంచెం క్రాక్ ఇచ్చి అక్కడ నుంచి ఫస్ట్ ఎయిడ్ చేసి అన్ని పంపించారు వాళ్ళు. అక్కడ నుంచి కొంచెం నేను భయపడతా అయినా కూడా నేను ధైర్యంగా ఇట్లా అయినా కూడా ఖచ్చితంగా నేను ఇంటర్నేషనల్ పోవాలన్న సంకల్పంతో మా పిల్లలు కూడా మేడం గారు ఇట్లా దెబ్బలు తగ్గించుకొని కూడా పోతున్నారు అని వాళ్ళకి ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే దెబ్బలు తగిలినా కూడా మనం ఆడాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు పిల్లలు కూడా. అంటే నేనే వాళ్ళకి ఉదాహరణకి, మా మేడం దెబ్బలు తగిలిన కూడా భయపడకుండా ఆడుతున్నారు. సో మేము కూడా చిన్న దెబ్బలకు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ తో ముందుకు పోవాలి, తప్పితే దెబ్బలు తగిలిని అని చెప్పేసి ఆ స్పోర్ట్స్ ఆడకుండా ఉండకూడదు. మేడం, మరి మీకు ఇంట్లో సహకారం ఎలా ఉండదు మేడం? అంటే మీరు ఒక టీచర్ గా ఒక అమ్మలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సింది. ఇంట్లో సహకారం నాకు చాలా బాగా సపోర్టింగ్ ఉన్నారు మా సారు. సో నేను వీళ్ళందరూ ఎంతో మంది నన్ను వద్దని చెప్పేసి నాకు అప్లికేషన్ డేట్ చెప్పకుండా అయిపోయినా కూడా, నేను లాస్ట్ అంత అప్లికేషన్ డేట్ అయిపోయినా కూడా దాని తర్వాత నా ప్రొసీజర్ నేను కొంచెం ఫాలో అయ్యి స్టేట్ సెక్రటరీ ద్వారా నేను
వేరే సార్ వాళ్ళతో నేను అప్రోచ్ అయ్యి చేసుకున్నాను. సో నా భర్త సహకారం పూర్తిగా నాకు సహకరించారు. మేడం, అసలు స్పోర్ట్స్ లో రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి? మామూలు రాజకీయాలు అయితే నాకు చాలా నీచంగా ఉన్నాయి, స్పోర్ట్స్ లో అంతకు మించి నీచంగా ఉన్నాయని అయితే వింటున్నాము. అసలు ఏ విధంగా చేస్తారు మేడం? అసలు రాజకీయం అంటే ఏంటి? అసలు స్పోర్ట్స్ లో ఏమంటారు, వాళ్ళు కొంచెం కొంతమంది రాకపోయినా కూడా వాళ్ళని వచ్చినట్టుగా క్రియేట్ చేయటం, వచ్చిన వాళ్ళని స్పోర్ట్స్ లో మెరుపుండేవాడిని పక్కకు పట్టడం, తిట్టు వాళ్ళని వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకురావటము, వాళ్ళని అంటే స్కిల్ లేని వాళ్ళని అంటే పెట్టుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయబట్టి స్కిల్ ఉన్న వాళ్ళు పక్కన పెట్టడం, అట్లా ఉన్నాయి. అందుకే మేడం మనం 130 మంది కోట్లు 130 కోట్ల జనాభా ఉంటే ఎవరో ఒకరో ఇద్దరో స్పోర్ట్స్ లో షైన్ అవుతున్నారు తప్ప మధ్యలో వాళ్ళందరూ మధ్యలోనే పోతున్నారు. అసలు ఇది జరగకుండా ఉండాలంటే ఏ విధంగా ప్రభుత్వాలకి తీసుకుంటే బాగుంటది అంటారు మేడం? జరగకుండా ఉండాలంటే ఇంకా వాళ్ళు కొంతమంది ఉన్నంత వరకు ఇట్లాంటి స్పోర్ట్స్ ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు పోయేంత కానీ కొంతమందికి హైయర్ అఫీషియల్స్ కూడా మేము చెప్పాము, మా ఆల్ ఇండియా సెక్రటరీ గారు చెప్పాము, కానీ వాళ్ళ మీద కూడా ఏమి యాక్షన్స్ తీసుకోలేదు. వాళ్ళు అట్లనే ఉండే, వాళ్ళు అయిపోతే వాళ్ళు రిటైర్డ్ అయితే గానీ ఇంకా మాకు న్యాయం జరగదు. వాళ్ళు ఉన్నంత వరకు అవి సాగుతాయి, కానీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేకపోయారు. మేడం, ఆ రోజుల్లో ఫిట్నెస్ వేరు, మరి ఈ రోజుల్లో పిల్లలు అయితే సెల్ ఫోన్ గేమ్స్ లే పెద్ద గేమ్స్ లా పెద్ద ప్లేయర్స్ అని ఫీల్ అయిపోతున్నారు. మరి అసలు వాటి గురించి ఏంటంటారు మేడం? ఈ మధ్య కాలంలో మరిగా ఫ్రీ ఫైర్ గానీ పబ్జి గానీ అలాంటి సెల్ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు పిల్లలు మెంటల్ గా, ఫిజికల్ గా అయితే ఏమైనా ట్రాక్ చేయట్లేదు. దాన్ని ఈ విధంగా ఏం చేయాలంటారు? మరి ఈ లాక్డౌన్ లో అయితే ఇంకా ఎక్కువగా పిల్లలు ఆడాల్సిన గేమ్స్ అవి ఆడుకోకుండా ఈ సెల్ ప్రభావం తోటి ఎక్కువ గేమ్స్ ఆడటం జరుగుతుంది. దానివల్ల మనకి మెంటల్లీ మనకి ఇది గాని దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. సో అలాంటి ఆడకుండా మనం పిల్లలకి మంచి అవేర్నెస్ గా ఉండే విధంగా మనం మోటివేషన్ చేసి కొన్ని చేశాను నేను. ఈ లాక్డౌన్ టైంలో మనకి కొంచెం డిడి వన్ వాళ్ళు విద్యావార్ధన్ ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో భాగంగా నేను పిల్లలకి మంచి ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కొన్ని వీడియోస్ కూడా నేను క్యాలిస్థెనిక్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, ఇప్పుడు లాక్డౌన్ లో కొంతమంది ఇప్పుడు ఉండి ఎక్కువగా హెవీ వెయిట్ వచ్చేసి లేజీగా ఉండి వాళ్ళకి ఫిట్నెస్ లేక బాగా ఇదైపోయి లేజీగా ఉంటారు కదా, సో వాళ్ళకి వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ ప్లస్ క్యాలిస్థెనిక్స్ మెయిన్ గ్రేసన్ మంచి స్ట్రెంగ్త్ ఆఫ్ బ్యూటీ అండ్ ఫిజికల్ బ్యూటీ ఇచ్చేటటువంటి ఫిట్నెస్ ఎక్సర్సైజ్ మా పిల్లలకి కొంచెం ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసి నేనే స్వయంగా చేసి ఇవ్వటం జరిగింది. మేడం చేశాను. అసలు భారతదేశానికి ఏదైనా సంపద ఉందంటే అది భారత యువత అని ఎందరో మహనీయులు చెప్పారు. ఆ యువత అంతా కూడా ఇప్పుడు సెల్ ఫోన్ గేమ్లలోనే లీనం అయిపోతున్నారు, వాటిని ఎలా అరికట్టాలంటారు మేడం? సెల్ ఫోన్ ఎక్కువ ఆడకుండా మనము దానికి పూర్తిగా అవాయిడ్ చేసి ఆ పేరెంట్స్ లో కూడా కొంచెం అవేర్నెస్ కలిగించాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ లో ఎక్కువ క్లాసెస్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం సెల్ ఫోన్స్ ఇస్తున్నాము. సో వాళ్ళు బయట తీసుకపోయితే కాసేపు మనం పాఠాలు వినేది, ఇంకా తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ గేమ్స్ ఆడుకుంటూ ఇంకా వాటితోనే చాలు, ఏమి లేకపోయినా అన్నా లేకపోయినా ఏమి లేకపోయినా అవి ఆడుతూ ఆ సెల్ చేతులు ఉంటే చాలు అన్నట్టు వాళ్ళు అట్లా అలవాటు అయిపోయారు. సో మనం కూడా కొంచెం గమనిస్తే వాళ్ళకి అట్లా ఆడుతున్నప్పుడు కొంచెం వాళ్ళు ఆడకూడదని చెప్పేసి దానికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెస్ క్యారమ్స్ కొంచెం బ్రెయిన్ కి సంబంధించిన వాళ్ళని ప్రోత్సహిస్తే సరిపోతుంది. మేడం, మీరు అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? హర్డిల్స్ హార్డ్ ఉంటే ఆ హార్డ్నెస్ ని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఈ వయసులో? నేనేమి అంటే ఎక్కువ ఎవరి దగ్గర కూడా కోచింగ్ నేను తీసుకోలేదు, నేను ఓన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ అస్వికేబుల్ అట్లా వెళ్ళి ఒక వారం వెళ్ళాను నేను, వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ రన్ 400 మీటర్ రన్నింగ్ లో కూడా పాల్గొన్నాను నేను. జంప్స్ అలా మధ్య హై నీ యాక్షన్ ఎక్కువ, స్పాట్ హై నీ యాక్షన్ ఒకటి, హాపింగ్ ఒకటి, కొంచెం స్ట్రాంగ్ గా ఫుట్ స్ట్రాంగ్ అవటానికి, ఎందుకంటే దూకేటప్పుడు మన సపోర్టింగ్ గా ఉండాలి, బాడీ మొత్తం లేసిపోయింది కాబట్టి ఈ వయసులో చాలా హార్డ్ ఉండే. సో ఈ ఇంజురీ దగ్గర దగ్గర నుంచి నాకు కూడా కొంచెం ఆ ఫీల్ అనేది ఏర్పడింది. సో ఏది ఫీల్ ఏర్పడినప్పుడు కూడా నేను ఖచ్చితంగా పోవాలి చేయాలన్న కోరిక మాత్రం, ఆ ఎయిమ్ మాత్రం ఖచ్చితంగా నేను ఒకటి సాధించాలనుకుంటే ఎలాగైనా నేను ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్లాగైనా పోవాలనుకున్నాను, పోయాను. నాకు సాటిస్ఫాక్షన్ చక్కగా నాకు మెరిట్ 60th ప్లేస్ ట్రిపుల్ జంప్ లో ఇంటర్నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ వచ్చింది, అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవును మేడం, యువతకు మీరంత ఆదర్శం.
కాకపోతే ఈ స్పోర్ట్స్ లో ఈ రాజకీయాల వల్ల చాలా మంది స్కూల్ లెవెల్స్ నుండి బేసిక్ లోనే తొక్కేసే రోజులు అయితే ఇవి ఉన్నవి. అసలు స్కూల్ లెవెల్ లో ఇలా జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు మేడం? మీరు ఒక పీడిగా ఉన్నారు, అసలు స్పోర్ట్స్ లో ఇవన్నీ అసలు పోగొట్టాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? స్పోర్ట్స్ లో అంటే స్పోర్ట్స్ మెస్ తో ముందుకు వెళ్ళి ఇలాంటి రాజకీయాలు ఏం లేకుండా అట్ టైం మేమైతే ఆ జోనల్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న జరిగింది ఇట్లా మా పిల్లలకే మా ముందే అన్ని జరిగింది. మేము టీచర్లు కూడా కానీ పాయింట్అవుట్ చేస్తాం, పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు అట్లా లేరు కానీ వాళ్ళు చిన్నగా ఇష్యూ రైజ్ అవుతుంది అట్లా అక్కడికక్కడికే మేమైతే జరిగింది. వెంటనే యాక్షన్ టు రియాక్షన్, చర్యకు ప్రతిచర్య, దెబ్బకు దెబ్బ అన్నట్టు వెంటనే అడుగుతుంది కరెక్ట్ కాదు ఎందుకు ఇచ్చారు మీరు అని చెప్పేసి మేము వెంటనే అడిగితే అడిగి ఒక మనం అక్కడ గ్రూప్ లో మేము పీయూటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకున్నాం, సీనియర్ పీయూటీ దృష్టికి తీసుకుంటే వాళ్ళు సాల్వ్ చేసి దానికి ఎట్లా ఉండకూడదు ఇది కరెక్ట్ అని చెప్పేసి అక్కడక్కడ చిన్న మైనర్ ఇష్యూస్ రాకుండా మేము చేసుకుంటున్నాము. కానీ పెద్దవాళ్ళ దగ్గర మైనర్ ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉన్నాయి. ఈ పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు కూడా మాకు న్యాయం జరగట్లేదు. మేడం మేడం అసలు మన రాష్ట్ర క్రీడాకారులు అయితే, మన తెలుగు క్రీడాకారులు అయితే అక్కడ వాళ్ళు అంటే నార్త్ సైడ్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మనల్ని? పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనల్ని మన ఇక్కడ ఎలా చూసుకుంటారు, అక్కడే అలానే చూసుకుంటారా? వాళ్ళు పర్వాలేదు అట్లాగే చూసుకుంటారు, కాకుంటే వీళ్ళు వాళ్ళ స్టేట్ లో ఎంట్రీ తీసుకోకుండా ఇక్కడ మన దగ్గరకు వచ్చారు ఎంట్రీ ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ వేలో వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. ఏదైనా వీళ్ళకి తప్పు వీళ్ళ వైపు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు. బాగానే ట్రీట్ చేసి బాగానే మనం చక్కగా చూసారు. ఆల్ ఇండియా తరఫున ఎక్కడి నుంచైనా మనం పార్టిసిపేట్ చేయొచ్చన్న ఉద్దేశంతో మనం వెళ్ళాము. హ్యాపీగా ఇంటర్నేషనల్ బాగా ముగించుకొని ప్రతి ఒక్కటి పోయిన దగ్గర నుంచి అకామిడేషన్ అయితే ఏమి ఫుడ్ ఏమి మొత్తం వచ్చేంత వరకు బాగానే చూసుకొని తీసుకొచ్చేవాళ్ళు. రానున్న రోజుల్లో ఇప్పుడైతే ఈ కరోనా వచ్చి విద్యా సంవత్సరం అయితే ఆగిపోయినట్టుంది, క్రీడాకారులు ఏ విధంగా ఫిట్నెస్ తీసుకోవాలి మేడం ఇప్పుడు ఇళ్లలో? ఈ కరోనా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అయితేనేమి హౌస్ లో ఉండేవాళ్ళు ఎవరైనా ఎవరిబడి ఎవరైనా కూడా మనం ఈ కరోనాకు మంచి ప్రికాషన్స్ తీసుకోవటము ప్లస్ ప్రికాషన్స్ తో పాటు అంటే ప్రికాషన్స్ అంటే మనం కంపల్సరీ అయితేనే మనం బయటికి పోవాలి, లేకపోతే పోకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వచ్చి బయటికి కనుక వెళ్ళినట్లయితే మనం వచ్చినప్పుడు బయట ముందు అక్కడే బకెట్ వాటర్ అన్ని శానిటైజర్ అన్ని రెడీ పెట్టుకొని అవి నీట్గా మనం చేతులు హ్యాండ్ అన్ని క్లీన్ చేసుకోవటం. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు మన హ్యాండ్ అనేది ఫేస్ వైపు అసలు టచ్ చేయకూడదు, మాస్క్ కానీ అసలు ఫేస్ లో ఎక్కడ ఏ భాగం టచ్ చేయకూడదు. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ టచ్ చేసిన తీసి మాస్క్ జాగ్రత్తగా ఎండలో పెట్టుకోవటం లేకుంటే వెతకటం చేయటం వెంటనే మనం తల స్నానం చేసుకుని వేడి నీళ్ళు చేసుకోవటం, ఆ వేడి నీళ్ళతో ఆవిరి పట్టడం. ఏదన్నా అవసరం మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఏదైనా ఆలివ్ ఆయిల్ అంటే కొబ్బరి లాంటిది నాసికా రంధ్రం వల్ల అప్లై చేసుకొని పోవటం వల్ల అది అనేది అక్కడే ఉండిపోతూ లోపల కూడా ఎఫెక్ట్ కాకుండా కొంచెం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి మనం రోగం వచ్చిన తర్వాత ఈ ప్రికాషన్స్ అనేది తీసుకునేటప్పుడు తీసుకున్నట్టుకంటే ముందు జాగ్రత్త చర్య తీసుకొని మంచి ప్రికాషన్స్ మనం తీసుకున్నట్లయితే ఈ కరోనా కూడా మన జోలు రాదు. సో వీటితో పాటు ఏం చేయాలి మనం ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ పెంచేదానికి ఏమైతే తోడ్పడుతున్నాయో ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పాను విన్నారు నీకు క్యాలిస్థెనిక్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చే మామూలుగా ఫిజికల్ బ్యూటీని ఇచ్చేది అనమాట. ఫిట్నెస్ మంచి బ్యూటీ మనకి ఫిజికల్ గా ఫిట్నెస్ ఇస్తుంది. సో దీనివల్ల వెయిట్ లాస్, వర్కౌట్ ఎక్సర్సైజ్ అనమాట, ఇవన్నీ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. యోగా, మెడిటేషన్, తర్వాత జిమ్నాస్టిక్స్, ఏరోబిక్స్ లాంటివి ఇలాంటివి మనం రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ 8 or 7 కి మనం లేచి 1 గంట 2 గంటలు సూర్యరశ్మిలో మనం ఉన్నట్టుగైతే ప్రకృతిలో మనకి ఫ్రీగా లభించేటటువంటి విటమిన్, ఫ్రీ విటమిన్ డి విటమిన్ మనకి లభిస్తుంది. సో దీని ద్వారా డి విటమిన్ ఎక్కువగా ఉన్నందువల్ల మనకి ఒకవేళ ఏదైనా వచ్చినప్పుడు కూడా కరోనా మనం మనకి ఫైట్ చేసేటువంటి కెపాసిటీ, ఇమ్యూనిటీ అనేది మన శరీరంలో పెంచుకోగలం. థ్యాంక్ యూ మేడం, ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ చేయాలి. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని ఎస్ఎస్ఎఫ్ మీడియాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ మీడియా అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ.